అదే ఆంటీ మీ కేసుకి సంబంధించిన పేపర్స్ తీసుకురమ్మని ఆయన నన్ను మీ దగ్గరికి పంపించారు ఈ కేసుకి సంబంధించిన పేపర్స్ తంబి దీని మీద చెయ్యేస్తేనే దీని ఫ్రెండ్ అంత ఫీల్ అయినది కదా చెయ్యి ఏడేసినవురా ఏది ఈడనా 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 ఏడేసినవు ఏడేసినవు తంబి ఏడేసిండే ఈడనా 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 చెప్పవే అక్క నాకు అవమానం జరిగింది ఆ శరవాణి జుట్టు పట్టుకొని నన్ను రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకొచ్చింది తంబి నువ్వు మర్చిపో నీకు అవమానం జరిగితే నాకు జరిగినట్టు కాదురా మనము గట్లనే షురూ చేద్దాం రేయ్ రేయ్ నిన్ను కట్లిప్రా ఇప్పుడు నిన్ను గా సర్వాణొచ్చి కాపాడుతాదిలే కొడుకు
బిడ్డకు తల్లంటరా? ఏందే నీ కొడుకు ఎదురు చూస్తున్నాడా? పోని మా వాళ్ళని పంపించి నీ కొడుకుని ఎత్తుకురమ్మని చెప్పాలనా? ప్లీజ్ అక్క వద్దు. కడుపు కోత గుర్తుకొచ్చినాదే నీకు? కన్నపేగు నొప్పి టచ్చేసినాదే నీకు? మరి మా తమ్ముణ్ణి నీ శర్వాణి జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తే నా గుండె ఎంత మన్నింటదే? నా తమ్ముడంటే నాకు ప్రాణం. నా ప్రాణం మీద చెయ్యేస్తే ఊకుంటనే నేను? నా ఇజ్జత్తు సచ్చేటట్లా చేసిందిగా పోలీస్ పోరి. నిన్నంత ఈజీగా వదిలేస్తాననుకున్నావే? లే రే, ఇప్పుడు ఇక్కడ దీన్నెవ్వరు టచ్ చేయకుండా రేప్ జరిగిపోవాలి. నీ బట్టలు నువ్వే చింపుకోవాలి. నీ జుట్టు నువ్వే చెరుపుకోవాలి. నీ బొట్టు కూడా నువ్వే జరుపుకోవాలి. నిన్ను నువ్వు మానభంగం చేసుకున్నట్లా చేసుకోవాలి. చించుకొని రైక. అక్క ప్లీజ్ అక్క, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయండి అక్క. వసాయ్ నువ్వు జింపుకుంటావా లేకపోతే మా వాళ్ళను జింపమంటావా? నువ్వు జుట్టు జడిపేసుకుంటావా లేక మా వాళ్ళ చేత పని చేయించమంటావా? నువ్వు చెప్పినట్టు చేస్తారు గట్లా. చెడిపోవే బొట్టు. వీడు నా ఫ్రెండ్ రేణు మీద చేయి వేశాడు. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే ఎన్కౌంటర్ చేసి పడేస్తాను. అర్థమైందా? ఏందే సిగ్గా? చించుకోవే బట్టలు.
చించుకోవే బట్టలు అక్క నువ్వు నాలాగా ఆడదానివే ఇంతమంది ముందు నన్ను అన్యాయం చేయకు కావాలంటే మా షర్ఫాని చేత నీకు క్షమాపణ చెప్పిస్తాను ద్రౌపది వస్త్రాపరణంలో గడవడు దుశ్శాసనుడు దాని లెక్క మేమేమన్నా చీరలాగినమా లేదు కదా మావాళ్ళు నిన్నేమన్నా ముట్టుకున్నారా లేదు కదా మరి గసంటప్పుడు గా దుశ్శాసనుడి కంటే మేమే మంచోళ్ళం కదా అరే మంచోళ్ళకి ఎవరన్నా క్షమాపణ చెప్తారా గా పోలీస్ పోరి నా తమ్ముడు ఇజ్జత్ తీసిందని నీ ఇజ్జత్ కూడా తీసి న్యాయం చేద్దామనుకున్నాం తప్ప వదలా సామాజిక న్యాయం జరగాల్సిందేనే పోరి చించవే బట్టలు అక్క సామాజిక న్యాయం కాదే సమన్యాయం గద్గదే గదే జరగాలి చించుకోవే వద్దక్క ప్లీజ్ వద్దక్క రోడ్డు మీద గాభరాలా దీన్ని సరిగ్గా ముట్టుకున్నావో లేదో ఇంకొకసారి ముట్టుకోరా దీన్ని సంది నేను గదే చెప్తున్నా కదా వాళ్ళేం చెయ్యరు నిన్నే చేసుకోమన్నాను నా మాట ఇన్నవా నువ్వు రే బోసు దాని బట్టలు చించరా కాళ్ళు పట్టుకుంటానక్క నేనే చించుకుంటానక్క నన్నేం చెయ్యొద్దని చెప్పక్క చెప్పు నన్నేం చెయ్యొద్దని చెప్పక్క రే దీని చెరిగిపోయిన బొట్టు చిరిగిపోయిన బట్టలతో దీన్ని ఎవడు చూసినా ఎవరో ఏదో చేసి ఉంటారని అనుకుంటారు
ఈ రాత్రికి దీన్ని ఇట్లనే జంపేసి దీని డెడ్ బాడీని గా శర్వానికి గిఫ్ట్ గా పంపించండి. గట్లనే అక్క. ఊరుకోరా మనవడా, ఊళ్ళో ఉన్న గుళ్ళన్నీ పొద్దుపోయే వరకు తిరిగేసొస్తున్నాం. అమ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పద పద. వస్తువులన్నీ ఇలా చిందరవందరగా పడేస్తున్నాయి. తలుపులన్నీ తెరిచే ఉన్నాయి. అమ్మ రేణు, 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 బాయ్ బాయ్ వైజయంతి, బాయ్. అమ్మా వైజయంతి, ఇంట్లో ఎవరూ లేరు, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏయ్, నన్నెక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడొస్తున్నావని నన్ను నా మొగుడు అడగడు. నువ్వు నన్ను అడుగుతున్నావేంటి? అది కాదమ్మా, ఇళ్ళంతా చిందరవందరగా పడుంది, రేణు కూడా కనిపించటం లేదు. దాని కొడుకు ఇక్కడే ఉన్నాడుగా, లోపలెక్కడో ఉండుంటుంది చూడు. అది కాదమ్మా, ఉదయం నుంచి బాబు నా దగ్గరే ఉన్నాడు, నేనొచ్చేసరికి రేణుక కనిపించడం లేదు. నాకెందుకో భయంగా ఉందమ్మా. ఎందుకైనా మంచిది, ఒక్కసారి చైతన్యకు ఫోన్ చేయమ్మా. అంటే నా మొగుడు చైతన్యతో కలిసి ఆ రేణుక ఎక్కడికైనా వెళ్ళుంటుందని నీకు అనుమానం వచ్చిందా? ఏంటమ్మా నువ్వు అనేది? అబ్బబ్బే, నాకేం అనుమానం లేదు, నీకేమైనా ఉందా అని అడుగుతున్నాను అంతే. తప్పమ్మా, పాపం రేణుకి ముందు వెనుక నానే వాళ్ళెవ్వరూ లేరమ్మా. చైతన్య రేణుని తల్లిలా భావిస్తాడమ్మా. ఆపుతావా? నీ ఏడుపు కొట్టుకోలా, ఎప్పుడు కనబడ్డా ఏడుస్తూనే ఉంటాం, ఏడవడమే పనిగా పెట్టుకునుంటాం. చిచి, నా బ్రతికే అంతమ్మా, బ్రతికినంతకాలం ఏడుస్తూ బ్రతకమని ఆ దేవుడే నాకిలా రాసిపెట్టాడమ్మా. మొన్నటి వరకు నా కూతురు కోసం ఏడ్చాను, ఇప్పుడు మా ఆయన కోసం ఏడవాల్సి వస్తోంది. అబ్బా పెద్ద నసరా బాబు. అమ్మా నాకెందుకో రేణు గురించి భయంగా ఉందమ్మా, ఒక్కసారి ఫోన్ చేయమ్మా. ఎక్కడికెళ్ళిందో అదే వస్తుంది, వెళ్ళి పడుకో. చైతన్య తాతయ్య హాస్పిటల్కి వెళ్ళొస్తున్నారు, నాకు నిద్రొస్తుంది. అది కాదమ్మా, చెప్పాను కదా విసిగిస్తున్నావెందుకు. దానిమీదంత బెంగ పెట్టుకున్న దానివైతే దానికి పెళ్లి చేస్తే ఈ గోలంతా తప్పుతుంది కదా. దాని మొగుడు చచ్చి ఇంతకాలమైంది, నిజంగా నువ్వు దాని గురించి ఆలోచించేదానివైతే దానికి పెళ్లి చేసి పంపించే ఉపాయం ఆలోచించు. అప్పుడు నా కాపురమో సుఖంగా ఉంటుంది, దాని కాపురమో సుఖంగా ఉంటుంది. అది ఎవరితో తిరుగుతుందో ఎక్కడ తిరుగుతుందో
అవన్నీ నన్ను అడిగితే నేనేం చెప్తాను? చెప్పండి ఆంటీ. అమ్మా శర్వాణి, మన రేణుక కనిపించడం లేదమ్మా. వాట్? ఏంటంటీ రేణుక కనిపించకపోవడం ఏంటి? నాకెందుకో భయంగా ఉందమ్మా. ఇల్లంతా చిందరవందరగా పడుందమ్మా, రేణుక కనిపించడం లేదమ్మా. ఇల్లంతా చిందరవందరగా పడుందా?